Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వాటర్ టేక్ రాజకీయం టీడీపీకి ఆ ఛాన్స్ కూడా మిగల్చరా టీడీపీకి ఈ మధ్య ఏది కలిసి రావడం లేదు ఏదో ఒక అంశాన్ని ఆసరాగా తీసుకుని పోయిన ప్రతిష్టను తిరిగి పొందాలని చూస్తున్న ఆ పార్టీ ప్లాన్లు జగన్ రాజకీయం ముందు ఫలించడం లేదు ఇప్పటికే టీడీపీ నుంచి బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేసిన జగన్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా టీడీపీకి మిగల్చడం లేదు సీఎం జగన్ చేస్తున్న పనులు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే సీఎం జగన్ను ఏ మేరకు టార్గెట్ చేయాలో అంతక మించిన విధంగా టార్గెట్ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే దీంతో గత ఎన్నికల్లో తాము కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి లాక్కునేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది యువతను టార్గెట్ చేసుకుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇటీవల కాలంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు 10వ తరగతి ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని వర్చువల్ ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు వీటిని సక్సెస్ చేసేందుకు నారా లోకేష్ బాగానే శ్రమించారు అయితే ఓటు బ్యాంక్ పెరిగిందా లేదా అన్న విషయం పక్కన పెడితే జగన్ తీసుకున్న నిర్ణయం టీడీపీలో మళ్ళీ గుబులు పుట్టిస్తోంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యేవారు తమ వైపు మొగ్గు చూపుతారని తాము చేస్తున్న పోరాటాల ఫలితంగా తమకు అండగా నిలుస్తారని అనుకున్న టీడీపీ నేతలకు ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా తగిలిందని అంటున్నారు పరిశీలకులు టీడీపీ ఇప్పటివరకు పెట్టుకున్న ఆశలు జగన్ నిర్ణయంతో పటాపంచలు అయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది తాజాగా జగన్ యువతి యువకులు ముఖ్యంగా టీడీపీ అధినేత కుమారుడు లోకేష్ ఎవరినైతే టార్గెట్ చేసుకుని ఇటీవల కాలంలో ఉద్యమాలు చేస్తున్నారో వారినే టార్గెట్ చేసుకుని జగన్ ఉద్యమించారు యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు నిజానికి ఇది ఊహించని పరిణామం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను వంకగా చూపించి జగన్ ఈ హామీలను తప్పించుకోవచ్చు టీడీపీ అంచనా కూడా అదే జగన్ విమర్శించడానికి తమ నోళ్లకు పని దొరుకుతుందని భావించింది కానీ అనూహ్యంగా యువతను ఆకర్షించేలా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేసేసరికి టీడీపీ టార్గెట్ చేసిన ఓటు బ్యాంకు మళ్లీ జగన్ వైపు మళ్లిపోయిందని అంటున్నారు పరిశీలకులు మొత్తం జగన్ చేసిన వాటర్ టేక్ పాలిటిక్స్ వ్యూహం టీడీపీకి షాక్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు